ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పూర్తి. రెండు హాళ్లు గంటల వ్యవధిలో నేలమట్టం. భారీ బందోబస్తు మధ్య హైడ్రా చర్యలు. ఎన్ కన్వెన్షన్ పై మంత్రి కోమటిరెడ్డి ఫిర్యాదు. ఈ నెల 21న హైడ్రా కమిషనర్ రంగనాథ్కి కంప్లైంట్. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం. ప్రభుత్వ ఆస్తులు ఎవరు ఆక్రమించినా చర్యలు తప్పవు. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి. కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్న జూపల్లి. మహిళా కమిషన్ ముందుకు కేటీఆర్. బహిరంగ క్షమాపణ చెప్పాలన్న మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత. జైలు నుంచి పిన్నెల్లి విడుదల. నెల్లూరు జిల్లా జైలు దగ్గర పోలీసులు బందోబస్తు. కేసులతో ఇబ్బంది పెడుతున్నారన్న మాజీ మంత్రి కాకాణి. ఢిల్లీలో జూపల్లి పర్యటన. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ. తెలంగాణలో టూరిజం డెవలప్మెంట్పై చర్చలు. మహానందిలో భూ కబ్జా. ఆలయానికి చెందిన 60 కోట్ల విలువైన భూమి హాంఫట్. 27 మందిపై ఎండోమెంట్ ట్రిబ్యునల్లో కేసు. ఆదిలాబాద్ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం. రోగుల ఔషధాలు, పందికొక్కులు, ఎలుకల పాలు. రిమ్స్ ఆడిటోరియంలో మందులు నిల్వ చేసిన అధికారులు. ఉద్యోగాల పేరుతో చీటింగ్. టెలిగ్రామ్ యాప్లో లింక్. 2 లక్షలు మోసపోయిన ఖమ్మం జిల్లా యువకుడు. తిరుమలలో అదనపు ఈవో ఆకస్మిక తనిఖీలు. రద్దీ పెరగడంతో క్యూలైన్లు పరిశీలించిన వెంకయ్య చౌదరి. భక్తులకు అందుతోన్న సౌకర్యాలపై ఆరా. కడెం ప్రాజెక్టుకు పెరుగుతోన్న వరద. 3 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ఫ్లో 19,000 క్యూసెక్కులు. అల్లూరి జిల్లాలో అనధికార హాస్టల్స్లో తనిఖీలు. జీకే వీధిలోని నెతన్యా వసతి గృహం సీజ్. 30 మంది విద్యార్థులను రెస్క్యూ చేసిన అధికారులు. చిత్తూరులో బాలికపై అత్యాచారం. నిందితుణ్ణి అరెస్ట్ చేసిన పోలీసు. 3 ఏళ్లుగా అఘాయిత్యానికి పాల్పడుతున్నట్టు వెల్లడి. వేదవతి నదికి కొనసాగుతున్న వరద. ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో నిలిచిన రాకపోకలు. ప్రమాదం అంచున పుట్టిలో ప్రయాణం. కర్నూలు జిల్లా రణమండల కొండకు భక్తులు. ఆంజనేయ స్వామి ఆలయంలో రద్దీ. శ్రావణ శనివారం ప్రత్యేక పూజలు. హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మ్యారథాన్. రన్లో పాల్గొన్న 20,000 మంది. హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ NMDC ఆధ్వర్యంలో నిర్వహణ. కోల్కతా ఘటనపై ఆగని నిరసనలు. రవీంద్ర సరోవర దగ్గర ఆందోళనలు. నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని రిమాండ్. హరిద్వార్లో భారీ వర్షాలు. ప్రమాదకర స్థాయికి గంగా నది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు. బద్లాపూర్ ఘటనపై ఆందోళనలు. పూణేలో NCP కాంగ్రెస్ నిరసన. మహారాష్ట్రలో బంద్పై పోలీసుల అలర్ట్. అమెరికాలో రాజ్నాథ్ సింగ్ పర్యటన. యుఎస్ రక్షణ సంస్థ ప్రతినిధులతో భేటీ. భారత్తో యుఎస్ కంపెనీలు కలిసి పనిచేయాలని ఆహ్వానం. క్రికెట్కు శిఖర్ ధావన్ రిటైర్మెంట్. అన్ని ఫార్మాట్లకు గుడ్ బై. ఆటకు వీడ్కోలు పలికిన ప్లేయర్.